విధంగా దానికి క్షేత్రస్థాయిలో పరిశోధనలు జరిపి మామిడికి ఉన్న సమస్య ఎందువల్ల దిగుబడి రావడం లేదు దానికి పరిష్కారం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇప్పుడు ఒక్కసారి బీసీఆర్ సార్ మాట్లాడాల్సిన కోరుతున్నాం సార్. బీసీఆర్ సార్, బీసీఆర్ సార్, సభకు నమస్కారం సార్. ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడిగా మేము మిమ్మల్ని చూస్తున్నాము. అధః పాతాళానికి అన్యాయాన్ని తొక్కిన వామనుడు సార్ మీరు. స్నేహంలో కర్ణుడికి మించిన వాళ్ళు, మాకందరికీ దారి చూపే ఒక గొప్ప నాయకులు సార్. ఉపాధ్యాయులమైనా కూడా గత ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయాన్ని మీకు విన్నవించుకోవడానికి ప్రతి సభకు మీకోసం వచ్చాం సార్. ప్రతి సభకు 77వ జీవో పెట్టి సెలవు రోజులైనా శనివారం ఆదివారం రోజున అర్హత లేని ఎస్టీటీలకి ప్రమోషన్లు ఇచ్చి కేవలం తెలుగు భాషనే నమ్ముకున్న మాకు తీరని అన్యాయం చేసింది సార్ గత ప్రభుత్వం. ఎన్నోసార్లు మీ దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చాం సార్. ఒక గౌరవ టీచర్ వృత్తిలో ఉన్నా కూడా నేను 6 సంవత్సరాలకి 6 పాఠశాలలు మారినాను సార్. కుటుంబాన్ని వదిలిపెట్టి ఇప్పుడు ZPHS ముక్కువారిపల్లెలో పనిచేస్తున్నాను సార్. ఎక్కడ వర్క్ అడ్జస్ట్మెంట్ అయినా కూడా నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని మార్పులు చేస్తున్నారు సార్. మాకంటూ కుటుంబం ఉంది కదా సార్. 77వ జీవో చాలా అన్యాయంగా ఇచ్చింది సార్. తెలుగు భాషను మాత్రమే నమ్ముకున్న తెలుగు పండితులను కాదని చెప్పి ఎమ్మెల్యేలు చేసిన ఎస్సీటీలకు ఇచ్చి 10,000 మందికి ఇచ్చిన వాళ్ళు కేవలం 1,370 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం సార్. సార్, ఇక్కడ నుంచే మీకు పాదాభివందనం, నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం సార్. ఉపాధ్యాయుల బాధని అర్థం చేసుకోండి సార్. మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు సార్. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని చక్కగా విని వాటిని కూడా పరిష్కరించే దిశగా ఆలోచిస్తున్నారు. ఎంతో ఎంతో ఆశతో మీ దగ్గరికి అన్నా రాసుకోండి అన్నా, ప్లీజ్ అన్నా, థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు కోడూరు శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. హలో సార్, డిప్యూటీ సీఎం గారికి అందరికీ నమస్కారం. మన రైల్వే కోడూరు నియోజకవర్గానికి మైసూరువారిపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతున్న గ్రామ సభకు విచ్చేసిన ప్రముఖ అధినేత గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి నా శిరస్సు వంచి ఆయనకు పాదావందనం తెలియజేస్తాను సార్. అదేవిధంగా రైల్వే కోడ్ ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా కలెక్టర్ సార్ గారికి, జేసీ గారికి, అదేవిధంగా కమిషనర్ సార్ గారికి, ప్రతి ఒక్కరికి స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మంత్రి మన జిల్లా మంత్రి గారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. రైల్వే కోడూరుని ఆంధ్రప్రదేశ్ యొక్క హార్టికల్చర్ రాజధానిగా పిలుస్తారు సార్. మన రైతులకి గాలియర్ నగర్ కాలువ అని ఒక పెద్ద కాలువ ఉంది సార్. దాన్ని, అదేవిధంగా గోల్డ్ స్టోరేజ్ని మన యువతకి, రైల్వే కోడూరులో యువతలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ జాబ్స్ లేక. ఏపీఎండీసీ అని ఒక పెద్ద సమస్య ఉంది సార్. ఇక్కడ మన డిస్టిక్ట్ లో కాకుండా, మన కాన్స్టిట్యూన్సీలో కాకుండా ఇతర డిస్టిక్ ఇతర కాన్స్టిట్యూన్సీ వాళ్ళు ఎక్కువ మన ఏపీఎండీసీ లో వర్క్ చేస్తున్నారు సార్. మీరు దయచేసి వాళ్ళని గమనించి మన రైల్వే కోడూరు కాన్స్టిట్యూన్సీకి 70% ఏపీఎండీసీ జాబు వచ్చేలాగా చూస్తారని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకున్నాను సార్. అదేవిధంగా రైల్వే కోడూరులో 112 పంచాయతీలు ఉన్నాయి సార్. మైసూరువారిపల్లి పంచాయతీ ఏ విధంగా అయితే గొప్ప పంచాయతీగా తీర్చిదిద్దుతుందో అదేవిధంగా మీ సహకారంతో నేను మిగిలిన 112 పంచాయతీల్ని ఇదే స్ఫూర్తిగా తీసుకొస్తానని మీ సభాముఖంగా మీకు అందరం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన రవాణా శాఖ, క్రీడా, యువజన మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు సభను, గ్రామ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు మన జిల్లా అయిన అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు